అంటే 26 సంవత్సరాలు ఈనాడులో పనిచేసిన మీరు ఉన్న ఫలంగా ఎందుకు విఆర్ఎస్ ఇచ్చాల్సి ఇవ్వాల్సి వచ్చింది? న్యూస్ టైమ్ నేను బ్యూరో హెడ్గా ఉన్నాను ఆ టైంలో. సో రామోజీరావు ఫిల్మ్ సిటీలో బిజీగా ఉన్నారు. తర్వాత ఈటీవీ 2 స్టార్ట్ చేసి దాంతో బిజీగా ఉన్నారు. ఫిల్మ్ సిటీలో ఫేజ్ వైజ్ చేస్తున్నారు. ఆ దశల్లో ఇది కొడుకులు చూస్తున్నారు. కొట్లు అంటే ఆయన కిరణ్ గారు, ఆయన కిరణ్ గారు చూస్తున్నారు. సో ఆయనకి ఇది వైట్ ఎలిఫెంట్లా అనిపించిందని చెప్తారు. అందుకని ఆయన పిలిచి మాకు చెప్పింది ఏంటంటే, న్యూస్ టైం ప్రస్తుతం నడిపే పరిస్థితులు లేము, మేము అన్నీ న్యూస్ టైం క్లోజ్ చేస్తున్నాం మేము. కానీ మీరెవరు బాధపడకుండా ఉండడం కోసం ఎవరు వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేను ఒక్కడనే ఈనాడులో పనిచేసి న్యూస్ టైంకి వచ్చిన వాడిని. మిగతా వాళ్ళంతా బై డైరెక్టే రిక్రూట్ అయిన వాళ్ళు, ఎక్కడెక్కడో ఒరియా వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, కేరళ వాళ్ళు అని ఎవరెవరు ఉన్నారు. సో నాకు కూడా వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ బాగుంది కదా, స్కీమ్ వాడుకుంటే బయటకు వస్తే డబ్బులు వస్తాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, లేదా అమ్మాయి పెళ్ళి ఇలాంటివి ఉంటాయి కదా అనుకుని నేను కూడా ఉపయోగించుకున్నాను. అంతేనా, లేక రామోజీరావు గారు కుమారులతో మీకు కొద్దిగా లేదు పుస్తక బయటకు వచ్చా? అలాంటిది ఏం లేదండి, ఎప్పుడూ అటువంటి పరిస్థితి నాకు రాలేదు. ఓకే సార్, నేను చెప్పాల్సి వస్తే రామోజీరావు వ్యక్తిత్వం ఒక సంఘటన, వల్లేశ్వరు గారు ముక్కుసూటి మనిషి, దానివల్లనే కాస్త ఒక సంఘటన చెప్పచ్చా? చెప్పండి సార్, చెప్పండి. నేను ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు 1990 ట్రాన్స్ఫర్ 3 నెలల తర్వాత నేను మళ్ళీ ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి వచ్చాను. వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు న్యూస్ టుడే, అప్పటికి న్యూస్ టుడే ఏర్పడింది. న్యూస్ టుడేకి రమేష్ బాబుని ఒక ఆయన ఎండీ ఉండేవారు. నేను ఢిల్లీ వెళ్ళే ముందు రామోజీరావు నేను వెళ్ళి చూసి 10 రోజులు నువ్వు విండి చూసిరా, ఢిల్లీ నచ్చితే పని చేయలేపది లేదన్నారు. నేను ఢిల్లీలో వెళ్ళి పది రోజులు కరెక్ట్గా ఉండి అంతా చూసుకుని వచ్చిన తర్వాత నేను చేస్తాను సార్ అని చెప్పాను. ఆ టైంకి నేను వైజాగ్లో పనిచేస్తున్నాను. మళ్ళీ 2వ రోజు మా మదర్ ఇష్టపడలా, మళ్ళీ వెళ్ళి సార్ నాకు మా మదర్ ఇష్టపడలేదు సార్, నన్ను సరే నేను ఇష్టమయ్యా అన్నారు. నేను వైజాగ్ వెళ్ళిపోయాను. మళ్ళీ 1 నెల రోజుల తర్వాత మెల్లగా మా అమ్మకు ఒప్పించాను, నా భార్యను ఒప్పించాను. 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వైజాగ్ వచ్చినప్పుడు, సార్ నేను రెడీ ఢిల్లీ వెళ్ళిన రెడీగా ఉన్నాను, నాకు తెలుసా నువ్వు వెళ్తావు అన్నారు. అన్నదరా సార్ ఢిల్లీలో కొన్ని చిన్న చిన్న ఫెసిలిటీస్ అవసరం సార్ అన్నారు. ఏం కావాలని అడిగారు. రెంట్ ఫ్రీ అకామిడేషన్ అడిగాను. వింటర్ క్లోతింగ్ ఎలవెన్స్, ఢిల్లీలో చలికి శీతాకాలం ఈ డస్ట్ ఎంటైర్ ఫ్యామిలీ వింటర్ క్లోతింగ్ ఎలవెన్స్ అడిగాను. హోమ్ ట్రావెల్ ఎలవెన్స్ అడిగాను. ఆయన 3 ఓకే తీసుకోవన్నారు. అన్నాక ఆయన న్యూస్ టుడే ఎండి రమేష్ బాబు చెప్పారు. ఒక నేను ఢిల్లీ వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఫ్యామిలీని తీసుకెళ్తున్నప్పుడు, 3 నెలల తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఇవేం జరగల. నేను హైదరాబాద్ వచ్చి రమేష్ బాబు గారిని అడిగాను, ఏమండి ఏమైనా నా ఫెసిలిటీస్ ఉన్నా అంటే, చైర్మన్ గారు బిజీగా ఉన్నారు, ఎండీ గారు బిజీగా ఉన్నారండి, రామ్మోహన్ రావుతో మాట్లాడాలి అలాగే ఉన్నారు. నేను ఆ మధ్యాహ్నం నేనే చైర్మన్ గారి దగ్గరికి టైం తీసుకుని నేను వెళ్ళాను. వెళ్ళేమని రమేష్ బాబు గారు చెప్పాను, ఈయన కూడా వచ్చాడు, ఇద్దరు వెళ్ళి కూర్చున్నాను. ఈ ఫెసిలిటీ తీసుకుని మాట్లాడాను ఏంటి అని అంటున్నారు. అంతలోకి ఒక ఫ్రెండ్ వచ్చారు, ఆయన ఫ్రెండ్ రామోజీరావు మిత్రుడు, ఆయన ఎవరు మరాఠీ. ఆయన రాగానే రామోజీరావు లేచి ఆయన కావాలించుకున్నారు, చాలా బాగా ప్రేమగా చూశారు. ఆయనకి అసలు మేము ఉన్నామనే విషయం వదిలేసి ఒక 20 నిమిషాల సేపు మాట్లాడారు. ఆయన వచ్చిన పని ఏంటంటే, ఆయన ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్, ఆయన ఒక ట్రాన్స్ఫర్ అయింది ఆయనకి, ఆ ట్రాన్స్ఫర్ ఆపుకోవాలి అందుకని ఆయన వచ్చారు. రామోజీ మన ఇద్దరం ఫ్రెండ్స్ చాలా కాలంగా, నాకు హెల్ప్ చేయాలి అను ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ఉపేంద్ర ఉన్నారు, నీ ఫ్రెండ్ కదా, ఆయనకు ఒక మాట చెప్పి నా ట్రాన్స్ఫర్ ఆపించాలయ్యా అని అడిగారు. ఈయన ఇంకో కూల్ డ్రింక్ ఇచ్చి ఇంకా చాలా విషయాలు మాట్లాడి, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అన్నీ మాట్లాడి కూడా, నువ్వు ఏదన్నా అడుగు చేస్తాను నేను, ఈ ట్రాన్స్ఫర్లు ఇలాంటివి మాత్రం నేను చేయను, ఏమనుకోవద్దు, నేను పొలిటీషియన్స్కి రికమెండేషన్స్ చేయను అని చెప్పారు రామోజీరావు. 20 మినిట్స్ చాలాసేపు ఆయన బతిమాలాడు, ఎన్నో చెప్పేశారు, చాలా గౌరవంగా అయిన గుమ్మం దాకా వెళ్ళి పంపించారు, అయిపోయింది. నేను సర్ప్రైజింగ్ నేను ఏమిటి ఇలా చెప్తున్నారు, ఇంత క్రూడే చెప్తున్నారు అని ఆశ్చర్యం వేస్తున్నారు. నేను అలా చూస్తుంటే ఆయన నా అకౌంట్ నావయ్యా అన్నారు. నేనేం మాట్లాడా, స్టిల్ నా అదే ఆలోచనలో ఉన్నాను, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు. సార్ ఆయన మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్లా ఉన్నారు కదా అని. అవునయ్యా మేము ఢిల్లీలో కలిసి ఉండేవాళ్ళం, చాలా ఆప్తుడు నాకు, ఆత్మబంధువు అది. మరి అంత ఆప్తుడైన వ్యక్తికి మీరు అంత కటువుగా ఎలా చెప్పారు సార్, నేను ఈ పైరు ఇలా చెప్పను, సిఫార్సులు చేయను అని చెప్పాను, ఎలా చెప్పారు సార్ అన్న. అవును అలాగే చెప్పాలి, లేకపోతే చేస్తారా, ఏం మీరు చెప్పరా అలాగా అని అడిగాడు. మీరంటే రిపోర్టర్స్ సాధ్యపడదు సార్ అని చెప్పారు.
సాధ్య పడుతుంది సార్ అన్నాను. అంటే ఆయన వెంటనే ఒక నాప్కిన్తో తుడుచుకుంటారు, ఇలా తుడుచుకుని మళ్ళీ ఇలా అయితే అంటే పైర్వేలు చేస్తుంటారు అన్నమాట, అంతే కదా అన్నాడు. సార్ పైర్వేలు చేస్తుంటామని నేను చెప్పలేదు సార్, కానీ మీరు చెప్పినట్టు చెప్పడం సాధ్యపడదు సార్. ఎందుకు సాధ్యపడదు, ఎందుకు సాధ్యపడదా అన్నాడు. సార్ ఎవరు వచ్చి అడుగుతారు సార్ మమ్మల్ని సిఫార్సులు? 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అని పిలుచుకునే సాన్నిహిత్యం ఎవరికి ఉండదు. ఎవరన్నా మీరు వింటున్నాను, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయితే తప్ప అదే నువ్వు అనలేం కదా. రెండోది ఒక ఊళ్ళో లేవు, సొంత ఊళ్ళో లేవు, 3 ఏళ్ళకొస్తే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇప్పటికీ నాకు 4 ప్లేసెస్ అయినాయి. కొత్త ఊళ్ళో ఎవడు చనువుగా వచ్చి నన్ను సహాయం అడుగుతాడు? ఒకడు ఉంటాడు అడగలిని వాడు, వాడు ఎవడంటే ఎవడైతే ఒక మంచి స్టోరీ బ్రేక్ చేయడానికి హెల్ప్ చేశాడో, ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసి ఇచ్చాడో, ఒక డేటా సప్లై చేశాడో, వాడి హక్కు ఫీల్ అవుతాడు సార్. నేను తిరుపతిలో పనిచేసినప్పుడు కానీ, వైజాగ్లో పనిచేసినప్పుడు కానీ చాలా స్టోరీలకు మీరు గుడ్డు గుడ్డు అని రాశారు. అవన్నీ నాకు ఎలా వచ్చింది సార్ సమాచారం? టీటీడీ మీద రాసిన స్కాండల్స్లో ఇన్సైడ్ ఎవడో నాకు తెచ్చిచ్చాడు, రకరకాల వాళ్ళు తెచ్చిచ్చారు. వాళ్ళకి నా మీద నమ్మకమో లేకపోతే నేనే ట్యాప్ చేస్తే వాడు స్పందించాడు, ఏదైనా కారణం ఇవ్వండి. వాడు వచ్చి మా బావమర్ది ఎంఆర్ఓ కలెక్టర్ ఎక్కడో ట్రాన్స్ఫర్ చేశాడు, కొంచెం కలెక్టర్ చెప్పి ట్రాన్స్ఫర్ చేయించు అని అడగచ్చు, లేదా మా అమ్మాయికి సీటు కావాలి మార్కులు తక్కువ వచ్చి ప్రిన్సిపాల్ చెప్పవా అని అడగచ్చు. ఎవరినో వచ్చి అడిగితే మీరు చెప్పినట్టుగా నేను పైరవీలు చేయను, నేను సిఫార్సులు చేయను అని అంటే స్టోరీలు రావు సార్. ఇంకోసారి ఎవడు మాకు సమాచారం ఇవ్వడు సార్ అంటే పైరవీలు చేస్తారని కదా అర్థం అన్నారు. నేను అలా చెప్పలేదు సార్, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, బట్ నా సంగతి చెప్తున్నాను నేను. పైరవీలు నేను చేయలేదు సార్, పైరవీ అంటే నా దృష్టిలో నా డెఫినేషన్ వ్యక్తిగత ప్రయోజనం కోసం అని నేను ఎవరికైనా హెల్ప్ చేయను. కరెక్ట్ సార్, నాకు వ్యక్తిగత ప్రయోజనం లేనప్పుడు నేను ఒక 10 కుటుంబాలు నా దగ్గరకు వస్తాయి, వాళ్ళు సార్ మాకు మేము అధికార పార్టీలో లేవని మాకు హౌసింగ్లో మాకు అన్యాయం చేశారు, మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే మాకు అన్యాయం చేశారు, ఎవరు చెప్పుకోవాలి సార్ అని బాధపడతాను అనుకోండి. వాళ్ళ ఇది పెద్ద ఇష్యూ కాదు నాకు, ఒక 200 మంది హౌసింగ్ బెనిఫిషరీస్లో 10 మంది ఇష్యూ కాదు, ఇది పెద్ద వార్త కూడా కాదు. బట్ వాట్ ఐ కెన్ డూ, నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకో లేదా జిల్లా కలెక్టర్కో ఇచ్చి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇది, బికాజ్ వాళ్ళు యాక్సెస్ చేయలేరు, కలెక్టర్ దగ్గర వెళ్ళి కలుసుకోలేరు. వాళ్ళని తీసుకెళ్తాను, వాళ్ళు కల్పిస్తాను, మాట్లాడిస్తాను. లేదా ఖచ్చితంగా నేను చేయలేని పని ఏదైనా ఎవరిలో వాడు అడుగుంటే, చేయకూడని పని అడుగుంటే నేను చెప్తాను, ఏమయ్యా మీ ఆ బాస్కి అధికారికి నాకు పడదయ్యా, మిమ్మల్ని వేసిన వార్తల వల్ల ఆయన ఆల్రెడీ కొంచెం బాధపడినాడు, కానీ నీకు పని జరిగే మార్గం చెప్తాను అని పని జరిగే మార్గం చెప్తాను సార్. రూట్ చూపిస్తారా? నేను ఎవరిని వదిలిపెట్టను సార్. ఎందుకు వదలనంటే వాడు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఒక డేటా తెచ్చి ఇచ్చాడు, నాకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా పనిచేస్తున్నాడు, ఇవాళ దెప్పటికీ పనిచేస్తాడు, వాడిని దూరం చేసుకోలేను, నాకున్న ఎసెట్ వాళ్ళే, నా కాంటాక్ట్స్ నాకు ఎసెట్, కాబట్టి నేను వాళ్ళకి మార్గం చెప్తాను, నువ్వు ఇలా వెళ్ళి పని జరుగుతుంది, ఇలా వెళ్ళి పని జరుగుతుంది అని రోజు అడుగుతుంటా, పని అయిందా, నీ పని అయిందా, నీ పని అయిందా, జరిగిందా అని అడుగుతుంటాను. ఐ మేక్ హిమ్ బిలీవ్ ఐఎమ్ హిస్ వెల్విషర్. నేను 10 వేలు చేయలేదు సార్, కానీ మీరు చెప్పినట్టు కటుగా నేను ఎప్పుడు చెప్పలేను సార్. రామోజీ గారి వ్యక్తిత్వంలో గొప్పదనం ఏంటంటే ఆయన నేను చెప్పిన సమాధానంలో లాజిక్ని అందులో ప్రాక్టికబిలిటీని అర్థం చేసుకున్నారు ఆయన. ఆ విషయం మీద మళ్ళీ డిస్కషన్ లేదు, సరే నేను అడిగిన ఫెసిలిటీస్ ఇచ్చారు, మిగతా పని అయిపోయాను. ఓకే సార్. కాబట్టి రామోజీ గారికి నాకు మీరేదో అన్నారే, ఆయనతో కదా, ఆయన కుమారులతో కొద్దిగా గ్యాప్ అసలు అంత ఇంటరాక్షన్ లేదు, అంత ఇంటరాక్షన్ మాకు, ఎందుకంటే ఇప్పటికెళ్ళి కలుస్తుంటారు. న్యూస్ టైం మేనేజ్మెంట్ అంతా పూర్తిగా రామాంజన్, ఎస్ఆర్ రామాంజన్ ఆయన చేసేవారు. ఎస్ఆర్ రామాంజన్ ఇవ్వదు ఎగ్జిక్యూటివ్ అందుకని రామాంజన్ వాజ్ మై ఇమీడియట్ బాస్. మాకు ఆయన కిరణ్ గారు నాకు ఎప్పుడు, ఆయన నేను ఏలూరులో రిపోర్టర్గా జాయిన్ అయినప్పుడు ఈనాడులో ఆయన స్టిల్ ఈ వాజ్ అ స్టూడెంట్. నేను విజయవాడ తరచు కలిసేవాళ్ళం, ఆయనకి నేను అప్పటి నుంచి తెలుసు, నాకు ఆయన అప్పటి నుంచి తెలుసు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, వాటి గురించి మన ప్రశ్నించలేదు. బట్ నేను మళ్ళీ కావాలి ఈనాళ్ళకి వెళ్ళాలని అనుకుంటే ఏం జరుగుండేదు అప్పుడు. నేను రామోజీ గారితో కలుస్తుంటారా? తర్వాత సంవత్సరాలు కలిసామండి, రకరకాల సందర్భాల్లో పెళ్ళిళ్ళలో కానీ ఇంకోసారి ఎక్కడైనా కలిసాను, కలవటం ఎప్పుడు ఎప్పుడు పిలిచారా? లేదు లేదా లేదా. సో ఎక్కడ కలిసినా కానీ ఆయన బాగున్నా, పిల్లలు ఎలా ఉన్నారు అడుగుతుంటారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్
డూ వాచ్ ఐ డ్రీమ్.